హలో వ్యూవర్స్, నా పేరు తేజ అండ్ మీరు చూస్తున్నారు మా ఛానల్ని. సో కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ స్వాగతం. అండ్ ఈరోజు నేను ఒక షాకింగ్ అయిన న్యూస్ ఈరోజు మీకు చదివి వినిపిస్తాను అన్నమాట. మా ఈ షాకింగ్ అయిన వీడియోస్ చూస్తూ ఆనందిస్తూ షాక్ అవుతూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. అయితే ఈరోజు నేను చెప్పబోయే న్యూస్ ఏంటంటే, ప్రపంచంలో కోళ్ళు, ఇతర పక్షులు, కొన్ని జంతువులు మాత్రమే గుడ్లు అంటే పెడతాయని మనకు తెలుసు. కానీ మనుషులు గుడ్లు పెట్టడం వింతే కదండి, వింతే కదండి. ఇలాంటి వింత ఘటన ఇండోనేషియాలోని చోటు చేసుకుంది. అయితే ఇండోనేషియాకి ఇండోనేషియాకు చెందిన అక్మల్ అనే 14 ఏళ్ళ బాలుడు కోడు గుడ్లు లాంటి గుడ్లు పెడుతున్నాడట. మంచిదే, గుడ్లే కదా, చూద్దాం, నెక్స్ట్ చదువుదాం. గత 3 ఏళ్ల నుంచి అక్మల్ ఇలా గుడ్లు పెడుతున్నాడని అతని తండ్రి చెప్తున్నాడు. బాగుందండి, ఆడి కొడుకు గుడ్లు పెడుతుంటే ఈడేముంచో వాళ్ళ తండ్రి ఏముంచి కంప్లైంట్ చేస్తున్నాడట. ఏమైందైతే ఈ 3 ఏళ్ళు? అక్మల్ ఈ 3 ఏళ్ళు కాలంలో ఇప్పటి వరకు 20 గుడ్లు పెట్టాడేటండి. బాబు మంచిదే. అబ్బో, అక్మల్ తండ్రి అలా చెప్తున్నాడట. ఎవరికి ఏమో ఎవరికి చెప్తున్నాడో తెలీదు. ఈ విచిత్రమైన వ్యవహారంపై వైద్యుల్ని సంప్రదించాడట. ఫలితం లేకుండా పోయింది. ఏంటో, వైద్యులకు చెప్తే ఫలితం లేకుండా పోవడం ఏంటి? వైద్యులే కదండి దీనికి సమాధానం చెప్తారు. అయినా మనిషి గుడ్లు పెట్టడం ఏంటండి, ఏదో సంథింగ్ జరిగి ఉంటుంది. డీప్గా వెళ్దాం. మొదట ఇదంతా నమ్మని వైద్యులు వారి ముందే అక్మల్ 2 గుడ్లు పెట్టాడటండో, అమ్మ బాబోయ్, ఒక్కసారిగా కంగు తింటారు, నేనైనా మీరైనా ఎవడైనా మామూలుగా ఉండదు. ఆ తర్వాత అక్మల్కు వైద్యులు అన్ని వైద్య పరీక్షలు చేశారు. అది సహజమే, చూసిన తర్వాత ఎవడు చేయకుండా ఉంటాడు చెప్పండి. అయితే సమస్య ఏంటో మాత్రం వారికి తెలియలేదట. అబ్బా దేవుళ్ళు స్వామి, మనం ఇప్పటిదాకా డాక్టర్స్ మనం దేవుళ్ళ కింద రూపిస్తుంటే. అయితే మనిషి గుడ్లు పెట్టడం అసాధ్యమని వైద్యులు చెప్తున్నారు. అక్మల్ అంతకుముందు గుడ్లు మింగేసి ఉంటాడని ఇది నాకు డౌట్ వచ్చింది. గుడ్లు మింగేసిన తర్వాత కింద నుంచి ఏమో ఎవడో తెలుసు కానీ కావచ్చని డాక్టర్లు చెప్తున్నారట. అయినా మన డైజెస్టివ్ సిస్టము ఈవెన్ ఐరన్ రాడ్ని కూడా కరిగించేంత యాసిడ్ ఉంటుందని నేను ఎప్పుడో చిన్నప్పుడు చదివాను. అలాంటిది గుడ్డు మింగేస్తే గుడ్డు కడుపులోన గుడ్గుడు అయిపోతుంది కదా, మళ్ళీ స్టిల్ మళ్ళీ అది ఎలా వస్తుంది? అది అసాధ్యం. అయితే ఏమైంది అసలు? అయితే తండ్రి మాత్రం తన కొడుకు ఏ గుడ్లను మింగలేదని చెప్తున్నాడు. 1 లేదా 2 నెలలకు ఒకసారి అక్మల్ 2-3 గుడ్లు పెట్టేస్తున్నాడు అటెండో. అబ్బో, తన కొడుకు పెట్టిన గుడ్లు పూర్తిగా తెల్లగా గాను అండ్ లేదా పసుపు రంగులో గాను ఉంటున్నాయట. పాపం వైద్యులే దీనికి ఏదైనా పరిష్కారం చూపాలని కోరుతున్నాడట. మరి ఏంటి చేద్దామండి, ఇలాంటి న్యూస్లు విన్నప్పుడు షాక్ అవ్వాల్సి వస్తుంది. అసలు మనిషి ఏంటి గుడ్లు పెట్టడం ఏంటి? ఎనీవే మనకి ఎందుకు ఇలాంటి విచిత్రమైన మన షాకింగ్ న్యూస్లు ఇవన్నీ మనం చూడాల్సిందే అంటే వింటున్నాము. ఇలాంటివి నేను తీసుకొచ్చిన కర్ణాలు ఏమి మీకు చెప్పట్లేదు, కలిపిన స్టోరీలు కాదు, ఇది ఇది రియల్ స్టోరీయే. ఐ హోప్ మీకు ఇది నచ్చింది. అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకొని షాక్ అవుతారు, మామూలుగా ఉండదు మనతోటి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.